క్రైస్తులాడ్ మన క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన దైవకృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు అందరికీ వందనాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ లేఖనం నుండి జక్కరయ్య పుస్తకము నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం గొప్ప పర్వతమ జరుబాబియలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి వగుదువు క్రైస్తులాడ్ హలలుయ జరుబాబేలు గొప్ప ప్రార్థన పరుడు జరుబాబేలు దేవుని విశ్వాసం ఉంచినవాడు ఈ భక్తి కలిగిన జరుబాబేలు దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నప్పుడు పర్వతం లాంటి సమస్య జరుబాబేలు ఎదుట నిలబడింది అంటుంది అయితే ఆ సమస్యను జయించే శక్తి కానీ బలము కానీ జరుబాబేలలో లేదు మరి జరుబాబేలు ఆ సమస్యను ఎలా జయించాడంటే జరుబాబేలు దేవుని ఎందు విశ్వాసముంచి దేవుని సహాయం ద్వారా జయించాడు పర్వతం ఎక్కడ మట్టిలోంచి పుట్టుకొచ్చిన నరుడు ఎక్కడండి పర్వతం చాలా పెద్దది అలాంటి పర్వతాన్ని జరుబాబేలు జయించగలిగాడంటే జరుబాబేలు పక్షముగా దేవుడు నిలబడ్డాడు పరిశుద్ధ లేఖనాల్లో అనేక విషయాలు మనం చూసినప్పుడు దేవుని నమ్ముకుని దేవుని ఎందు విశ్వాసం దేవునితో కూడా కలిసి నడిచిన ప్రజలు అనేకమంది చరిత్రలో ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం కొంతమంది ఎదుట అడ్డుగా నిలబడ్డాయి కొన్నిసార్లు ఎరుకో గోడలు అడ్డుగా నిలబడ్డాయి సైన్యాలు శత్రువులు వచ్చి విరోధంగా నిలబడ్డారు కొన్ని సార్లు ప్రకృతి వైపరీత్యాలు వారికి విరోధంగా నిలబడ్డాయి ఏది ఏమి జరిగినా దేవుని మీద ఆధారపడిన ప్రజలు తనక లేదండి వెనక ధైర్యంగా నిలబడ్డారు వారి ఎదుట నిలబడిన గొప్ప సమస్యలు కూడా చదురుభూమిగా మారిపోయాయి ఎలా సాధ్యం అని అడిగితే వాక్యంలో రాయబడింది దేవుడే వారి పక్షంగా నిలబడి యుద్ధము చేశాడు అని దేవుడే వారి పక్షంగా నిలబడి వారికి విజయం అనుగ్రహించాడని దేవుడే వారి పక్షంగా నిలబడి సముద్రాన్ని పాయలు చేశాడని దేవుడే వారి పక్షంగా నిలబడి ఎరుకోగోడలు కూల్చాడు అని వారి పక్షముగా వ్యాజ్యమాడాడు అని ఈ పరిశుద్ధ లేఖనములో చాలా చోట్ల మనం చదువుతూ ఉంటాం అంటే మనం సాధించలేనివి చేయలేనివి మనతో చేయించగలిగిన వాడు మనం విజయం పొందేటట్లుగా మనం నిలబెట్టగలిగిన వాడు ఎవరు అని అంటే మనం ఆరాధిస్తున్న ప్రవణ్ యేసుక్రీస్తు మాత్రమే ఆయన మన పక్షముగా ఉంటే మనం ఏదైనా సాధించగలం ఈ వాక్యములో మనం చూస్తే జరుబాబేలు పక్షముగా దేవుడు నిలబడి గొప్ప పర్వతం అనే సమస్యను గద్దించాడు చదురుబుమను ఆజ్ఞాపించాడు జరుబాబేలు తను పూనుకున్న పని సునాయాసంగా చేయగలిగాడు విజయం పొందగలిగాడు జరుబాబేలు అంతగా విజయం పొందడానికి దేవుడు జరుబాబేలు పక్షంగా నిలబడి ఆ సమస్యలన్నింటిలో కూడా జరుబాబేలకి జయమును కలుగు చేయడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే జరుబాబేలు తను చేస్తున్న భక్తిలో రాజీ పడలేదండి రాజీ పడని భక్తి చేశాడు గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు మనం చూసినప్పుడు యూదులకు బెన్నెమిలకు విరోధులు కనబడతారు వీరు జరుబాబేలు మందిరాన్ని కడుతున్నప్పుడు జరుబాబుల దగ్గరకు వచ్చి అంటారు కదా మేము కూడా మీరు ఆశ్రయించినట్లుగానే దేవుణ్ణి ఆశ్రయించేవారుము మేము కూడా మందిరానికి వచ్చేవారం కనుక మీరు కడుతున్న ఈ మందిర పనుల్లో మమ్మల్ని కూడా పెట్టుకోండి మేము కూడా చేస్తాం అని జరుబాబులతో అన్నారు అయితే జరుబాబులు జరుబాబులతోనే ఇస్రాయల్ పెద్దలు వీరందరూ కూడా వారిని వీరితో కలుపుకుని దేవుని మందిర పని చేయడానికి ఇష్టపడలేదు ఎందుకని ఇష్టపడలేదంటే దేవునికిను దేవుని వాక్యానికిను దేవుని ప్రజలకును విరోధమైన అనుభవాలు కలిగిన వ్యక్తులు అంటే శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వ్యక్తులు శరీర సంబంధమైన పనులు చేసే వ్యక్తులు పాపాన్ని మానుకోలేదు అపవిత్రమైన కార్యాలు ఉన్నారు దేవుని మీద విశ్వాసం ఉండదు కాసేపు విగ్రహారాధన చేస్తారు కాసేపు దేవుని దగ్గరికి వస్తారు ఈ విరోధలు ఎవరంటే కాసేపు లోకంతో ఉంటారు కాసేపు దేవుని దగ్గర ఉంటారు క్రీస్తు అంటారు కాసేపు బెలియాలు అంటారు మేము విశ్వాసులం అంటారు మళ్ళీ అవిశ్వాస గుంపులో కలుస్తారు మేము నీతి కలిగిన వారు అంటారు మరలా వీరు అనీతి మంతులతో కలుస్తారు మేము పరిశుద్ధులము అని చెప్తూ ఉంటారు మరలా అపవిత్రమైన కార్యాలతో ఉన్న వారితో కలుస్తారు అంటే వీరు లోక సంబంధమైన ఉన్న గుంపు ఒక మాటలు చెప్పాలంటే నామకార్థ పనువల్లో వారి యొక్క భక్తి యాత్రను కొనసాగించుకుంటూ ఉన్నారు నామకాకి మేము దేవుని మొక్కుతున్నాం వస్తున్నాం చేస్తున్నాం అన్నట్లు కనబడతారు అంతే పరిశుద్ధత లేదు పవిత్రత లేదు విశ్వాసం లేదు భక్తి లేదు దేవునికి వారి జీవితాలని ఆలయముగా వారు కట్టుకోలేదు కొరంతి పత్రిక రాయబడిన విషయాన్ని మనం గమనిస్తే అవిశ్వాసికి విశ్వాసికి పొంతనెక్కడా అంటాడు నీతికి దుర్నీతికి సంబంధం ఏమిటి అంటాడు బెలియాలకి క్రీస్తుకి ఏం పొంతనుంది అంటాడు పవిత్రులకు అపవిత్రులకు జోడెక్కడా అంటాడు మనము జీవము కలిగిన దేవునికి ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా అని దైవజనుడు అక్కడ కొరంతీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆ వచ్చిన మనం గమనించినప్పుడు దేవాది దేవుడు కూడా అంటాడు మీరు ప్రత్యేకించబడి నాకు మీరు ఆలయముగా ఉండండి మూర్ఖలైన తరం వారితో వేరై ఉండండి అంటే శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వ్యక్తులు ఆత్మ సంబంధమైన బిడలతో కలిసి దేవుని పని చేయడానికి పనికిరారు ఒక మందిరం కట్టాలన్నా ఒక పరిచర్య చేయాలన్నా దేవుని సేవను రాకడ వరకు నిలబెట్టాలన్నా సంఘాన్ని డెవలప్ చేయాలన్నా శరీర సంబంధమైన స్వభావాలను కలిగిన వ్యక్తులు ఆత్మ సంబంధమైన బిడల యొక్క తలంపులతో కలవలేరు ఆ నడిపింపుకు లోబడరు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడరు వారు ఎంతసేపు వారి స్వచిత్తాలు స్వ ఆలోచనలు వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడరు కనుక కొరెంతీస్ సంఘం ఎదుట దయజని పౌలు ఆ మాట ప్రస్తావిస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే జరుబాబేలు ఇస్రాయల్ పెద్దలు కూడా యూదులకు బెన్నెములకు విరోధులైన గుంపులను కలుపుకోవడానికి ఇష్టపడలేదు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నీ పక్షముగా ఉండి నీ ఎదుట సమస్యలను తొలగించి నీ పనులన్నీ సఫలపరచాలని కోరుకుంటే నీవు నామకర్థులతో కలవకూడదు అవిశ్వాసులతో స్నేహం ఉండకూడదు అపవిత్రులతో నువ్వు సాంగత్యం చేయకూడదు సంబంధమైన కార్యాలతో నిలిచిన వ్యక్తులతో నువ్వు స్నేహాలు పెట్టుకోకూడదు ఒక ఆత్మ సంబంధమైన బిడగా వారితో కలిసి వారి ఆలోచన ప్రకారం నడిస్తే నీలో ఉన్న మంచితనాన్ని కూడా కోల్పోతావు నీలో ఉన్న భక్తిని కోల్పోతావు ఆత్మను కోల్పోతావు పరిశుద్ధాత్మ దేవునికి దూరమైపోతావు దేవుని నడిపింపుకి నువ్వు లోబడలేవు కనుక శరీరము ఎప్పుడూ ఆత్మకు విరోధంగా ఆలోచన చేస్తుంది విరోధమైన కార్యాలు చేస్తుంది ఈ నామకర్దపు గుంపులను నామకర్ద ప్రజల్ని జరిబాబేలు అతనితో ఉన్న ఇస్రాయేలీ పెద్దలు మాతో కూడా కలిసి ఈ మందిరం పనిచేయడానికి ఏమాత్రం కుదరదు అని తెగేసి చెప్పేశారండి జరుబాబెల్లో మన కనబడుతున్న ఒక ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే నామకార్థులతో కలవకుండా దేవుని పనిలో రాజీ పడకుండా పరిశుద్ధత కలిగి ప్రత్యేకించబడి దేవుని పని చేయడానికి తను నిలబడ్డాడు పనిని పూనుకున్నాడు ఆ రోజు జరుబాబేలు కట్టిన ఆ మందిరం మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది దేవుడు దిగొచ్చాడు జరుబాబేలు ఎదుటి నిలబడ్డాడు సమస్యలన్నీ తొలగించాడు ఈ రోజును కూడా ఆ దేవుడే మన మధ్యలోకి దిగవచ్చి మన సమస్యను తొలగించాలంటే మన జీవితాలని దేవునికి ఆత్మ సంబంధమైన ఆలయాలుగా మనం కట్టుకోవాలి మన ప్రాణాత్మ దేహాలను దేవునికి ఆలయంగా కట్టుకోవాలి అని మనం ఆశపడినప్పుడు అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు అనీతి మంతులతో సాంగత్యం చేయకూడదు అపవిత్రులతో సాంగత్యం స్నేహాలు మానేయాలి బెలియాలతో స్నేహం ఉండకూడదు విగ్రహ సంబంధించిన కార్యాలతో మన స్నేహాలు ఉండకూడదు యేసు క్రీస్తు రక్తం చేత కడగబడి నమ్మి బాప్త్యసం పొంది దేవుని కుమారుగా హక్కు సంపాదించుకుని నీతి మంతులుగా ఆ లిస్టులో చేర్చబడి పవిత్రులుగా పరిశుద్ధులుగా విశ్వాస సంబంధన అనుభవాల్లో మనం కొనసాగినప్పుడు దేవాది దేవుడు మన హృదయములకు దిగి వస్తారు ఆయన మన మధ్యలో నివసించడం ప్రారంభిస్తారు సంచరించడం ప్రారంభిస్తారు ఆయన మనకు దేవుడై ఉంటాడు మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన మార్చుకుంటారు ఆయన చేసిన ప్రతి వాగ్దనము మనం అనుభవించినట్లుగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు ఆయన చేతిలో పాత్రగా ప్రభు మనం వాడుకుంటారు ప్రైస్తులు హలలుయ్య కనుక ప్రియ దేవుని బిడ్డలారా నీ ఎదుట ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు చేస్తున్న ఉద్యోగమైనా వ్యాపారమైనా చేతి పనులైనా కడుతున్న ఇల్లైనా చేస్తున్న పెళ్ళైనా నువ్వు ప్రారంభిస్తున్న ప్రతి శుభకార్యమైనా నీ చేతిలో ఆశ్చర్యకరంగా జరగాలని కోరుకుంటే తప్పకుండా నీ జీవితాన్ని దేవునికి ఒక ఆలయముగా కట్టుకొని నీ భక్తులో రాజీ పడని భక్తిని చేస్తే పవిత్రంగాను జీవిస్తే దేవుడు తప్పకుండా నీలోకి వస్తాడు నీలో నివసిస్తాడు నీలో సంచరిస్తాడు నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన సఫలం చేస్తాడు నీ ఎదుట్టున్న పర్వతాలని సమస్యను కూడా చదురుభూమిగా ఆయన మారుస్తాడు పరిశుద్ధ ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఆ మాట కూడా మనం చదువుదాం అక్షయ గ్రంథం నలభై ఒకట అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి మనం చదువుద్దాం పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇస్రాయిలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యోహోవా సెలవిస్తున్నాడు నీ విమోచకుడు ఇస్రాయెల్ పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిండి మానుగా నిన్ను నియమించున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువలే చేయుదువు రైస్తులాడు యాకోబుకి దేవుడిస్తున్న వాగ్దానం ప్రభునందు ఆనుకున్న యాకోబుతో ప్రభు అంటాడు నువ్వు భయపడద్దు నేను నీకు సహాయం చేస్తాను పురుగు లాంటి యాకోబును యాకోబు వంశాన్ని దేవుడు శక్తివంతమైన ప్రజలుగా దేవుడు మారుస్తున్నాడు ఆ వచ్చినోళ్ళు మనం చూస్తే పర్వతాలని పొడుగా చేయగలిగినంత శక్తిని సామర్థ్యాన్ని యాకోబుకి ఇస్తున్నాడు యాకోబు ఎవరు పురుగు లాంటివాడు పురుగు లాంటి వ్యక్తి దేవుని చేతులకు రాగానే పర్వతాలని కొండల్ని పొట్టువలి చేయగలిగినట్లుగా దేవుడు ఆ శక్తిని యాకోబుకి దేవుడు అనుగ్రహించాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని కొరకును ప్రత్యేకంగా బ్రతకగలిగితే నామకార్థ భక్తి చేయకుండా రాజీపడి భక్తి చేయకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించగలిగితే దేవుడు తప్పకుండా ఆయన చేతులు ఒక బలమైన పాత్రగా నేను వాడుకుంటాడు చాలామంది దేవుని మందిరానికి వస్తూ కూడా నామకార్థమైన పనులు ఒక ప్రక్కన ప్రేకట్ ఆడుతూ ఉంటారు మందిరానికి వస్తూ ఉంటారు ఒక ప్రక్కన తాగుతూనే ఉంటారు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరొక ప్రక్కన దుర్మార్గమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు మరలా దేవుని సన్నిధిలో వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా కనబడుతూ ఉంటారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మందిర పనుల్లో కానీ దేవుని పనుల్లో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ దేవుని వాక్యానికి విరోధమైన కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు దేవుని చిత్తం మాత్రమే మనం చేయాలి దేవునికి నచ్చిన పనులు మాత్రం మనం చేయాలి యాకోబు ఒకప్పుడు మోసగాడే కానీ దేవుని చేతులకు తను తను అప్పగించుకున్నప్పుడు ఇస్రాయల్గా మార్చబడ్డాడు యాకోబు దేవుని కృపను పొందుకున్నాడు దేవుని కటాక్షను పొందుకున్నాడు దేవుని వాగ్దనాన్ని పొందుకున్న వ్యక్తి దేవుని స్నేధులు నమ్మకంగా నడిపించబడ్డాడు తన కుటుంబానికి కూడా దేవుని నడిపించుకున్నాడు యాకోబు పొరుగు లాంటి వాడైనా దేవుడు యాకోబును తన చేతితో పట్టుకుని ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు పర్వతాలను కూడా నోర్చగలిగిన శక్తి యాకో పొందుకున్నాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా నీవు దేవుని చేతిలో పాత్రగా మార్చబడినప్పుడే నువ్వు శక్తి కలిగిన బిడవగా మార్చబడతావు ఎలాంటి సమస్యలనే జయించగలుగుతావు మరొక మాట యోగు గ్రంథంలో రాయబడింది తొమ్మిదవ అధ్యాయం ఐదవ అచనని మనం చదువుదాం ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడ తెగించి హాని నొందనవాడెవడు వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయేవాడు ఆయనే ప్రైస్తులాడు హల్లలుయ్యా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు అధిక బల సంపన్నుడు ఎంత బలము కలిగిన వాడంటే పర్వతం అనుకుంటుందంట నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చాను అని అనుకుంటదంట పర్వతానికి కూడా తెలియదంటండి ఆయన ఇప్పుడు ఆ పర్వతాన్ని తీసి వేరే చోట పడేసాడు అలా దేవుడు పర్వతానికి కూడా తెలియకుండా దాన్ని తీసి వేరే చోట పడేయగలడు అంత బలము కలిగిన దేవుడిని మనం ఈరోజు ఆరాధన చేస్తూ ఉన్నాం మన సమస్యలు కూడా తెలియకుండానే మన సమస్యలు మన నుంచి దూరం చేయగలిగిన దేవుడు ప్రైస్తుల హలోలు రెండు విషయాలు ఇక్కడ మనం గమనించాలి దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడిన జనాంగంగా రాజీ పడని భక్తి అపవిత్రమైన కార్యాలు నిలవకుండా శరీర సంబంధమైన ఆలోచన నిలవకుండా మన ప్రాణాత్మ దేహాలని పరిశుద్ధ ఆలయముగా కట్టుకుని దేవుని కొరకు ఒక జరిబాబులాగా మనం నిలబడితే యాకోబులాగా నిలబడితే ఒక యోబులాగా లాగా వచ్చి నిలబడగలిగితే దేవుడు తప్పకుండా ఆయన చేతులో పాత్రగా మనం వాడడం ప్రారంభిస్తాడు పురుగు లాంటి మనల్ని ఆయన చేతులు పట్టుకుని ఎప్పుడైతే వాడడం ప్రారంభిస్తాడో ఎలాంటి సమస్యనైనా సులువుగా మనం జయించగలుగుతాం పర్వతాలను కూడా మనం నోర్చగలిగిన బలమును అభిషేకాన్ని పొందుకుంటాం రెండవది దేవుడే మన పక్షముగా నిలబడి మన ఎదురున్న పర్వతాలని సమస్యల్ని వాటికి కూడా తెలియకుండా తీసి పారేస్తాడు అద్భుత కార్యం చేస్తాడు ప్రభువు మీద మనం ఆనుకొని ప్రభు చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుని ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుని బ్రతికినప్పుడు మన శరీరంలోకి వచ్చిన అనారోగ్యమైన సమస్యలైనా మనకు తెలియకుండానే అవి వెళ్ళిపోతాయి దేవుడు ఆ విధంగా మన జీవితం అద్భుతాన్ని చేస్తాడు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్లారా ఈ వాక్యం నీ జీవితంలో నా దేవుడు ఈరోజు ఒక అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు పర్వతం లాంటి సమస్యను కూడా నీ నుంచి నా దేవుడు దూరం చేయబోతున్నాడు నువ్వు చేయవలసిన పని ఒకటే జరుబావ్యాల లాగా కార్దులతో కలవకుండా ఓ శ్రేష్టమైన పరిశుద్ధ జీవితం చేస్తూ దేవుని కొరకు నీ జీవితాన్ని ప్రత్యేకించుకుని దేవునికి ఆలయముగా నీ జీవితాన్ని కట్టుకుని నువ్వు పవిత్రంగా జీవిస్తే దేవుడు నీలోకి వస్తాడు నీలో నివసిస్తాడు నీ ఎదుటిన పర్వతాలని సమస్యల్ని ఆయన తొలగిస్తాడు ఆయన చేసే గొప్ప కార్యం ఏమిటంటే ఒకటి ఆయన చేతిలో పాత్రగా నేను నిలబెట్టి నీ చేత్తో చేసిన ప్రతి పనుల్ని జయకరంగా జరిగేటట్లుగా ప్రభు కార్యం చేస్తాడు నీవు అనేకమైన సమస్యలు జయించగలిగేటట్లుగా దేవుడిని కృపణిస్తాడు ఇచ్చి వాడుకుంటాడు రెండవది దేవుడిని పక్షంగా నిలబడి నీ సమస్య ఎలా పోయిందో కూడా నీకు తెలియకుండానే ఆ పర్వతాన్ని తీసి దేవుడు పారేస్తాడు గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని దేవుడిని కలుగు చేస్తాడు పరిశుద్ధుడైన దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లు జరుబాబేలను దీవించినట్లు యోబును రెండింతలుగా దీవించినట్లు నిశ్చయముగా పక్షంగా నిలబడి నిన్ను ఆయన చేతిలో పాత్రగా వాడుకుంటాడు ఆయనని పక్షంగా నిలబడి నీకు తెలియకుండానే నీకు విరోధంగా లేచిన సమస్యలను తీసి పారేసి నీ మార్గాలను సరళం చేస్తాడు ఇక మీదట నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలములో జయమే పొందుదువుగాక ఆమెన్ తలల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రభానికి స్తోత్రాలను ఆయన రూపాబేలు ఎదుట నిలబడిన గొప్ప పర్వతాలని సమస్య యాకోబు ఎదుట నిలబడిన సమస్యలు యోబు ఎదుట నిలబడిన సమస్యలు పర్వత లాంటివే వారి జీవితాలని నీకు ఆలయముగా కట్టుకుని నిలబడ్డారు కనుక రాజీ పడని భక్తి వారు చేశారు కనుక ఈ లోక శ్రమలతోనూ లోక ఆచారాలతోనూ శరీర సంబంధమైన ఆలోచనలతోనూ రాజీ పడకుండా పవిత్రంగా పరిశుద్ధంగా వారు బ్రతికారు కనుక ఈ సమస్యలన్నింటిలో కూడా మీరు వారి పక్షంగా నిలబడి విడుదల కలుగు చేశారు ఈరోజు నా మాటలను బట్టి నీ బిడలమైన మేమందరము కూడా ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ని బిడల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి స్తోత్రాలు ప్రతి ఒక్కరూ కూడా నామకార్థ భక్తులను విడిచిపెట్టి అవిశ్వాసులతో కలవక ఈ లోక సంబంధమైన కార్యాలు నిలవక శరీరచని నెరవేర్చుకొనుక పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ వారి జీవితాన్ని ఆలయముగా కట్టుకొని ప్రభానీ శక్తిని అనుభవించినట్లుగా కురపని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నీ చేతిలో బలమైన అభిషేకం కలిగిన పాత్రలు నీ బిడ్డలు వాడబడాలి పాట పాడిన అభిషేకం రావాలి వాక్యం చదివిన అభిషేకం రావాలి పరిచయ చేస్తున్న అభిషేకం దిగి రావాలి నీ బిడ్డల యాత్రల ముందు కొనసాగుతున్న అభిషేకం కలిగిన వ్యక్తులను నడవాలి ఎక్కడ నిలబడిన బిడ్డలకు విరోధంగా లేచిన పర్వతం సమస్యలు ఏసు నామంలో చదువుని భూమిగా మార్చబడును గాక ప్రభానికి స్తోత్రాలు పర్వతములు కూడా తెలియకుండానే వాటి స్థానం నుంచి వాటిని తప్పించగలిగిన సమర్థత కలిగిన దేవుడు ప్రభా అలాంటి బలమైన కార్యం బిడల జీవితంలో చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు బిడలు వేధించాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ క్షణమే వారికి తెలియకుండా సమస్యలు వారి నుంచి దూరం అయిపోవాలి ప్రభానికి స్తోత్రాలు ఏసు ఒక కార్యాన్ని మీరు జరిగించి ఓ ప్రత్యేకమైన కృపచేత బిడలు నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామలు ప్రార్థన చేస్తూ దించి వడుచున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్తులాడు హలేలుయ హలేలుయ్య అందరికీ నా హృదయపూర్వక వందనాలు